శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. హిందూ తత్వం రక్షణకు నమస్కారం అండి. ఈరోజు కామెంట్స్ రూపంలో అడుగుతున్న మరో ప్రశ్న ఏంటి అంటే, స్వామి లక్ష్మీ అమ్మవారు ఏ రూపంతో, అంటే ఏ చిత్రపటాన్ని, ఏ విధంగా ఉండేటువంటి చిత్రపటాన్ని గృహంలో ఉంచుకోవడం మంచిది అనేటువంటి ప్రశ్న మనకు చాలామంది అడుగుతున్నారండి. అదేవిధంగా గుడ్లగూమ అమ్మవారికి వాహనం అని చెప్తారు కదా, అటువంటి గుడ్లగూమ మీద ఉండేటువంటి అమ్మవారి చిత్రపటం ఉంచవచ్చా, లేదు గుడ్లగూమ ఉండేటువంటి చిత్రపటాన్ని గృహంలో పెట్టుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మనకి హైందవ సంస్కృతిలో ప్రత్యేకించి కొన్ని జంతువుల్ని పక్షుల్ని ఆరాధన చేసేటువంటి క్రమాన్ని మహర్షులు అందించారు. అందులో గొప్ప రహస్యం కూడా ఉంది. ఉదాహరణకి మనం రామచిలుకను తీసుకున్నాం అనుకోండి, రామచిలుక అనడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, రామచిలుక స్త్రీ చిలుక కావచ్చు, పురుష చిలుక కావచ్చు, ఒకసారి కానీ జత కడితే జీవితంలో మళ్ళీ వేరే చిలుకతో, ఆడచిలుక కావచ్చు మగచిలుక కావచ్చు, పొరపాటును కూడా సంభోగం చేయవు. అంటే ఏకపత్ని వ్రతము అంటే ఎలా ఉంటుంది అంటే, మన రామచిలుకని చూస్తారు, అందుకే రామ అనేటువంటి శబ్దాన్ని చిలుకకు చేర్చడం జరిగింది. అదేవిధంగా నెమలి ఉన్నది అనుకోండి, నెమలకుండే గొప్ప లక్షణం ఏంటంటే, కేవలంగా మగ నెమలి కంటి బిందువులను స్వీకరించి సంతానాన్ని కలుగుతుంది ఆడనెమలి. అందుకని రతి సుఖం లేకుండా సంతానం కలిగేటువంటి జీవి సాక్షాత్గా నెమలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నెమలి వెంట్రుక ఈకలు శిరస్సును ధారణ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నేను ఇంతమంది అంటే 16,000 మంది గోపికులు అష్ట భార్యలున్నా నేను అస్కలిత బ్రహ్మచారిణి అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ నెమలి ఈకను ధరించాడని శాస్త్రం చెప్తారు. అదేవిధంగా జంతువుల విషయంకి వచ్చాం అనుకోండి, తాబేలు మనం చూస్తూ ఉంటాం. తాబేలకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, తాబేలకున్న గొప్ప లక్షణం ఏంటంటే, సముద్రం కానీ లేకపోతే చెరువు కానీ లేకపోతే తటాకం కానీ ఒడ్డుకొచ్చి అది గుడ్లు పెట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. వెళ్ళిపోయి సముద్రంలో కళ్ళు మూసుకొని, నా గుడ్లన్నీ కూడా పిల్లలు అవ్వాలి, నా గుడ్లన్నీ కూడా పిల్లలు అవ్వాలి అని తదేకమైన ధ్యానం చేస్తుంది. అలా ధ్యానం చేసిన కారణం చేత ఆ గుడ్లన్నీ పొదిగి పిల్లలవుతాయి. అది గొప్ప లక్షణం కదండి. అందుకే కూర్మాసనం అంటారు. మనం కూర్చున్నటువంటి పీట మీద కూర్మాసనం అని కూర్మం బొమ్మ చిత్రించి దాని మీద కూర్చొని ధ్యానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు, అంటే త్వరగా ఉపాసనా శక్తిని పొందుతారని చెప్తారు. అదేవిధంగా చేప ఉన్నదనుకోండి, చేప తన గుడ్లని ఆ సముద్ర తీరంలో కానీ లేదు ఆ నదిలో కానీ ఒడ్డుకొచ్చి పెట్టేస్తుంది, నీటి యొక్క ప్రవాహం కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ప్రాంతంలో. అలా పెట్టిన తర్వాత అది ఏం చేస్తుందంటే, తన గుడ్లు వంకనే అలా దృష్టి చూస్తూ ఉంటుంది. ఆ కనుగుడ్లు ముయ్యకుండా అలా తన గుడ్లు వంకనే అలా కన్ను విప్పి చూస్తూ ఉంటుంది. అలా చూసిన కారణం చేత తన కంట్లో ఉండేటువంటి తేజస్సు, ఆ రేతస్సు వలన ఆ గుడ్లన్నీ కూడా పొరిగి పెళ్ళవుతాయి. ఇక గుడ్లగూప విషయానికి వస్తే, గుడ్లగూపకున్న గొప్ప లక్షణం ఏంటంటే, మనం దాన్ని చూడగానే వికృత రూపంలో కనిపించవచ్చు, కానీ దాని గొప్ప రహస్యం ఏంటంటే, గుడ్లగూప కలుగులో ఉండేటువంటి ఎలుకల్ని తీసి తింటుంది. అంటే మనలో ఉండేటువంటి ఎలుక అంటే దేనికి ప్రతీక తెలుసండి? లోభత్వానికి ప్రతీక. మనలో ఉండేటువంటి లోభత్వం అనేది ఎప్పుడు విడిచిపెడుతుందో అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. ఎప్పుడైతే మనలో ఉండేటువంటి లోభత్వం బయటకు వెళ్ళిపోతుందో, లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ప్రవేశిస్తుంది. అలా లోభత్వాన్ని బయటకు తీసేటువంటి శక్తి కలిగినటువంటి పక్షి గుడ్లగూప. అటువంటి గుడ్లగూపను లక్ష్మీ అమ్మవారు వాహనంగా చేసుకున్న దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, జీవరాశులలో లోభత్వం అనేది ఎప్పుడు నశిస్తుందో అప్పుడు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతుంది. మానవుడు కావచ్చు, ఇతరమైనటువంటి రూపాలు కావచ్చు, లోభత్వం అనేది ఎప్పుడు లభిస్తుందో అప్పుడు జీవుడు పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతాడు. ఇది ప్రతీకగా లక్ష్మీ అమ్మవారు గుడ్లగూపని వాహనంగా చేసుకుంది. అయితే గుడ్లగూప ఉన్నటువంటి చిత్రపటాన్ని లక్ష్మీ స్వరూపంగానే ఇంట్లో ఉంచడానికి నిషిద్ధం. ఎందుకు నిషిద్ధం అండి అంటే, మీకు పూర్వం చెప్పుకున్నాను, లోభత్వం అనేది లేకుండా ఏ మానవుడు జీవనాన్ని గడపలేడు. ఎందుచేత అంటే, ఈరోజు నేను ఒక 10 రూపాయలు సంపాదించాను అనుకోండి, రేపటి రోజున మరొక 10 సంపాదించాలని కోరుకుంటుంది. 10 రూపాయల పక్కన దాయాలనేటువంటి ఆశ ప్రతి జీవుడు మానవుడికి ఉంటుంది. అటువంటి కోరిక లేనివాడు మహాత్ముడు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడికి అవుతుంది. గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాడికి మాత్రం అది కుదరదు. ఎందుచేత అంటే, రేపటి రోజు అనేది ఖచ్చితంగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాడు పాటించి తీరుతాడు. ఇప్పుడు అటువంటి గుణాన్ని తీసేస్తే
లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాడు. కానీ అటువంటి గుణం లేకపోతే, రేపు అనేటువంటి రోజు ఆలోచన లేకపోతే, మానవుని యొక్క జీవనం, గృహస్థాశ్రమ జీవనం సక్రమంగా సాగదు. అందుకని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వేరొక మార్గాన్ని చెప్తారు. అది ఏ మార్గం అంటే, లక్ష్మీవారి వికసించేటువంటి పద్మంలో అటు ఇటు రెండు ఏనుగులు పూర్ణకుంభ జలములతో అభిషేకం చేస్తున్నట్టుగా ఉండేటువంటి చిత్రపటాన్ని లేకపోతే రూపాన్ని కానీ ఇంట్లో ఉంచి అర్చన చేస్తే సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. అందుకని లక్ష్మీ అమ్మవారి ఫోటో, ఎటువంటి ఫోటో ఇంట్లో ఉంచాలన్నారనుకోండి, గుడ్లగూబతో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఇంట్లో ఉంచడానికి పనికిరాదు. ఎందుకంటే గృహశాస్త్ర ధర్మంలో అది నిషిద్ధం. మరి ఎటువంటి ఫోటో అంటే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అటు ఇటు రెండు ఏనుగులు ఉండాలి, అవి పూర్ణ కుంభాలతో జలాలు పట్టుకొని ఉండాలి. వికసించిన పద్మంలో అమ్మవారు చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చొని ఉండగా ఆ పూర్ణ కుంభాలతో ఉండేటువంటి జలాలు అమ్మవారి మీద అభిషేకం చేస్తున్నట్టుగా ఉండేటువంటి ఏనుగు ఫోటోలు ఉన్నాయే, అటువంటి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనిద్దాం. అటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ ఇంట్లో పెట్టుకొని సకల ఐశ్వర్యాలని అమ్మవారిని అనుగ్రహింపమని ప్రార్థన చేద్దాం. నమస్తే.